ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ మంత్ నీకు 15,000 సాలరీ, 3 మంత్స్ తర్వాత 30,000 ఇస్తామమ్మ. ఓకే సార్, 3 మంత్స్ తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అలా అయితే. నో 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 నో. రిపోర్ట్స్ అన్ని చూసాను, కిడ్నీలో రాళ్ళున్నాయి. అవునా? థ్యాంక్ యూ అండి. అదేంటి, కిడ్నీలో రాళ్ళున్నాయి అంటే బాధపడాలే గానీ థ్యాంక్స్ చెప్తావు? మా నాన్న చెప్పారండి 4 రాళ్ళు వెనక్కి వేసుకోమని. అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేటి, బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ అక్కడ చూపించుకోవాలి గానీ కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? ఏమండి, నేను ఎప్పుడు లైఫ్ లో ఇంకా ట్రైన్ ఎక్కనండి. ఏమైంది? టీసీ ఫైన్ వేసాడండి. ఫైన్ ఎందుకు వేసాడు? అపరిచితుల వ్యక్తుల నుండి ఏమి తీసుకోవద్దని అనౌన్స్ చేశారా? నేను టికెట్ తీసుకోలేదు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఫైన్ వేస్తున్నారు. నేను ఎప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కనండి. ఏంటి, దేవుడు దయ్యం ఉన్నాయనడానికి నిదర్శనం ఏంటి? దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం తల్లి, దయ్యం ఉంది అనడానికి నిదర్శనం భార్య. మీకు ఒక్క పని కూడా చేత కాదు కదా. నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను, మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు. అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే, అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను. ఏమండి, నాకు శాలరీ ఇవ్వండి, 28,000 ప్లస్ జిఎస్టీ. ఎందుకే? ఆ ఇంట్లో పనులను ఎవరు చేసి పెడతారు, నేను కాకపోతే. సరే సంజయ్, ఒక చిన్న పని చేయి, నేను చెప్తుంటాను ఒకటి రాస్తా ఉండు. చెప్పండి. నువ్వు రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్స్ తెప్పిస్తావు కదా, అదొక 12,000 రూపాయలు రాసుకో. నీకు మేకప్ సామాన్లు అవి ఖర్చులు అవుతుంటాయి కదా, అవి ఒక 8,000 రూపాయలు రాసుకో. తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ పెడుతుంటావు కదా, అదొక 8,000 రూపాయలు రాసుకో. కిట్టి పార్టీస్ అదే ఇప్పుడు కూడా రెడీ అయినావు కదా, కిట్టి పార్టీకి ఒక 6,000 రూపాయలు రాసుకో. ఈ బ్లౌజులు మగ్గం శారీస్ అవి ఇవి అంటావు కదా, అదొక 9,000 రూపాయలు రాసుకో. లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ప్రాణం అంటావు కదా, దానికో 7,000 రూపాయలు రాసుకో. ఒకసారి టోటల్ చేసి చెప్పి ఎంత అయిందో. 28,000 రూపాయలు తీసేస్తే 21,000 రూపాయలు అయితే సంధ్య, నాకు ఆ జిఎస్టీ ఏమొద్దు, అది ఇచ్చేసా. 21,000 ప్లీజ్. ముందా తిరగమొత్త సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా. ఎండుమిర్చిది, పల్లీలది, ఇదేంటి బఠానీలు, పల్లీలు, ఇదేంటి షుగర్, ఉప్పు, ఇది ఎక్స్ట్రా ఉప్పు, బేకింగ్ సోడా, ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్, ఇక్కడ ఉన్నాయేంటి రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని. ఓకే గూగుల్. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఫోన్ చూడడం ఆపి పాలు చూడాలి. అచ్చిపో, ఆ మాట మా ఆయన చెప్తేనే విన్నావు, నీ మాట ఎలా వింటాను? కొంచెం పెద్ద గిన్నెలో పోసి పెట్టుకుంటానులే. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా, పర్లేదు స్మార్ట్ గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్ వేసుకుని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దాం?